హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ విర్రమ్. ఆంధ్రప్రదేశ్లో ఒక సూపర్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ కాంపిటీషన్ పేరు పవన్ని తిట్టు పదవి పట్టు. దీంట్లో కంటెస్టెంట్స్ సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతున్నారు. మొన్నటి వరకు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ పర్ఫార్మెన్స్తో అదరగొడితే నిన్న సడన్గా ఎంట్రీ ఇచ్చాడు ఓ సడెన్ స్టార్ పోసాని కృష్ణమురళి. ప్రజాప్రతినిధులు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళకన్నా ధీటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అయితే నేనేమనుకున్నానంటే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టు సీన్లోకి వస్తున్నాడు, అదే కెమెరా ముందుకు వస్తున్నాడంటే నేనేమనుకున్నానంటే మొన్న పవన్ కళ్యాణ్ ఏదైతే సమస్యలను లేవనెత్తాడో ఆ సమస్యల గురించి, అంటే ఆ సమస్యలకు సమాధానం చెప్తాడేమో, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఖరిస్తున్న ఏదైతే సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన తీసుకున్న స్టాండ్, ఆయన తొక్కేస్తున్న విధానాన్ని ఎండగడతాడేమో అనుకున్నాను. గతంలో ఇదే పోసాని కృష్ణమురళి అనే క్యారెక్టర్ ఆర్టిస్టు జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక మాట అన్నాడు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఏమన్నాడంటే, నేను అడుగుతున్నాను మిమ్మల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అంటే ఇప్పటివరకు పరిపాలించిన అందరు ముఖ్యమంత్రుల కన్నా సూపర్గా పరిపాలన చేస్తాడు, ఒకవేళ అలా జరగకపోతే నా ఇంటికి వచ్చి చెప్పుతను కొట్టండి అని అన్న వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. మరి నేను అనుకున్నాను, ఈయన అంత పెద్ద మాట మాట్లాడాడు కదా, మరి ఇక్కడేమో ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ తరపున నేను కండువా కప్పుకొని మీతో ప్రచారం చేశాను, మీ పాదయాత్రలో పాల్గొన్నాను, మీకు ఒక ఛాన్స్ ఇమ్మని ప్రజలను వేడుకున్నాను, మీరేంటి మా సినిమా ఇండస్ట్రీ గురించి ఇంత అన్యాయంగా చేస్తున్నారు, ఇంత అన్యాయం చేసి సినిమా ఇండస్ట్రీ పేద కార్మికుల, అదే సినిమా ఇండస్ట్రీ కార్మికులను పొట్టన కొడుతున్నారు అని అంటాడేమో అనుకుంటే, ఈయన అది మాట్లాడలేదు. ఈయన కూడా ఈ ఏదైతే పవన్ తిట్టు పదవి పట్టు కాంపిటీషన్లో కంటెస్ట్గా వస్తాడని నేను ఊహించలేను, అలాగే వచ్చాడనమాట. అయితే ఈయన సమస్యలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎవరో ఒక పంజాబీ అమ్మాయికి అన్యాయం జరిగినట్టు, ఆ అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ పూడ్చాలి, పవన్ కళ్యాణ్ ఆమెకు అండగా నిలబడాలి, అప్పుడు నీ గుడి కడతాను నేను, నిన్ను ఒక పవన్ స్వామిగా నేను నీకు భజనలు చేస్తానంటూ ఏదో మాట్లాడాడు. ఏదైతే ఈ పంజాబీ అమ్మాయి పంజాబీ హీరోయిన్ అన్నారో ఆ వీడియో నేను తర్వాత పూర్తిగా క్లియర్గా అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తా. అంతవరదాకా ఫస్ట్ ఈ ఏదైతే పవన్ని తిట్టు ఈ పదవి పట్ట అనే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇలా ఈ పంజాబీ అమ్మాయి గురించి ఏదో విషయం తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్, వ్యక్తిగతంగా మళ్ళీ డ్యామేజ్ చేసే కార్యక్రమం అయితే చేశాడు. జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, అలాగే సామాన్య ప్రజలు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ఉన్న టీవీల్లో, ఇతరత్ర టీవీ ఛానల్స్లో, డిబేట్స్లో కానీ, మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ కానీ బాగా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అయ్యా పోసాని కృష్ణమురళి గారు, మీరు సమస్యల గురించి మాట్లాడతారు, అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చాడో హామీల గురించి మీరు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తారు, లేదంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంది దానికి అండగా మాట్లాడతారనుకుంటే మీరేంటి స్వామి, ఇలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లాగుతున్నారు, అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన ఏమన్నారు, ఒక్క 6 నెలలు ఓపిక పట్టండి, 6 నెలల తర్వాత నేను గెలవగానే అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తానన్నాడు. నిరుద్యోగుల హామీ ఏమైపోయింది? అలాగే ఇసుక ఇవాళ దారుణాతి దారుణంగా ఇసుక రేట్లు పెరిగిపోయాయి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీద పడ్డారు, వీటి సంగతి ఏంటి? సరే రోడ్లు అంటే గుర్తుకొచ్చింది, అవి రోడ్లు కావు, యమపురికి దారిలా తయారైపోయాయి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అసలు రోడ్డా అది నీటి కుంపలు అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి వర్షాలు వస్తే. పైగా ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు హయాంలో వర్షాలు పడలేదు కాబట్టి రోడ్లు బాగున్నాయి, మా హయాంలో ఫుల్గా వర్షాలు పడుతున్నాయంటూ సాక్ చెప్పారు మొన్న. ఇది మరీ దారుణం. సరే ఇది పక్కన పెడితే, మునుపెన్నడి చూడని విధంగా పెట్రోల్ రేట్లు, మునుపెన్నడి చూడని విధంగా సరుకుల రేట్లు, అసలు పెట్రోల్ ఎక్కడ పెరుగుతుంది, వీటి ఎవరు ఎక్కడ ట్యాక్స్లు వేస్తారు ఏంటనేది పూర్తిగా ఒక వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తా. ఇది పక్కన పెడితే ఇక మునుపెన్నడి లేని విధంగా రకరకాల పన్నులు, అందులో చెత్త పన్ను అట. ఇక రాష్ట్రానికి ఫ్యాక్టరీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇలా చెప్పుకుంటా పోతే కోకొల్లలు. వీటన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఉందండి ఏంటంటే, నాకు
25 ఎంపీ సీట్లను ఇవ్వండి, నేను రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, ఓదార్పు యాత్రలో, ఆ యాత్రలో, ఈ యాత్రలో, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు. వాటి సంగతి ఏంటి? ఇవన్నిటి గురించి వీళ్ళు మాట్లాడితే చాలా బాగుండేది. ఇవన్నిటి గురించి మాట్లాడకుండా కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రమే వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత డిఫెన్స్లో పడిపోయారు. ఇవాళ ఒక సమస్య ఉందంటే ఆ సమస్య గురించి మాట్లాడే నాయకుడు లేకుండా పోయాడు. ఎన్నో సమస్యలు, కోకొల్లలు సమస్యలు, అందులో సినిమా పరిశ్రమ అనేది ఒక చిన్న అంశం. దీన్ని పెద్ద హైలైట్ చేస్తూ దీని మీదనే ప్రభుత్వం నడుస్తున్నట్టు, అసలు ఇదే పెద్ద సమస్య అయినట్టు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారంటే ఏంటో అసలు అర్థం కాని పరిస్థితి. ఈ కమెడియన్ అసలు పవన్ కళ్యాణ్ గురించి ఇంకో మాట అన్నాడు. అసలు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు. అసలు పవన్ కళ్యాణ్కి పుస్తక జ్ఞానం లేదు, అసలు లోకజ్ఞానం లేదు అని మాట్లాడాడు. కరెక్టే, లోకజ్ఞానం జగన్మోహన్ రెడ్డికి చాలా ఉంది, అసలు ప్రపంచ జ్ఞానం ఇంకా బాగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి స్పీచ్లకైతే యువత అయితే పడి పడి చూస్తారయ్యా, అంత అద్భుతంగా స్పీచ్ ఇస్తాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని హార్వార్డ్ యూనివర్సిటీ వారు పిలిపించి మరీ పిల్లలకి, అక్కడ విద్యార్థులకి మోటివేషన్ ఇప్పించారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత గొప్ప నాలెడ్జ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. అది ఇక పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అంటాడు. మరి ఇదే ఈ మెంటల్ కృష్ణ 2009 ఎలక్షన్ టైంలో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ప్రజారాజ్యం తరపు ఓడిపోయాడు. మరి అప్పుడు నువ్వెట్లా ఓడిపోయావు అని చెప్పి వాళ్ళు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు కొన్ని ప్రెస్ మీట్లు ఆ తర్వాత చూస్తే, నేను అక్కడ తిరిగే వాళ్ళకు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకు భోజనాల ఖర్చుకు 35-45 వేలు ఎంతో ఖర్చు పెట్టాను, కానీ నేను 1 రూపాయి కూడా ఓటుకు నోటు ఖర్చు పెట్టలేదు, అందుకే నేను నిజాయితీగా పోటీ చేశాను కాబట్టి ఓడిపోయాను అన్నాడు. మరి అదే నిజాయితీ ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేశాడు కదా, రూపాయి ఖర్చు పెట్టకుండా రెండు చోట్ల అన్ని ఓట్లు సంపాదించుకున్నాడు కదా, మరి ఆయన కూడా నిజాయితీగానే ఓడిపోయాడుగా. ఇవాళ పైసలు ఖర్చు పెడితే పనికి మళ్ళ ఎవడైనా గెలవచ్చు, అది వార్డు కౌన్సిలర్ నుంచి వెళ్ళి ఎంపీ దాకా. పైసలు ఖర్చు పెడితే పనికి మాలిన వెధవ ఎవడైనా గెలవచ్చు. ఇది చాలా సింపుల్ అయిపోయింది. నువ్వు ఓటుకు 5 వేలు ఇస్తానని చెప్పు, ఎవడు పడితే ఆడ ఓటేస్తాడు, కళ్ళు మూసుకొని గుద్దేస్తారు నీకు. మరి దాన్ని పట్టుకొని రెండు చోట్ల ఓడిపోయారు. ఇప్పుడంతా గెలిచిన వాళ్ళు ఏం బిక్కుతున్నారు? గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు జనాలకి? ఏమైనా రోడ్లు వేస్తున్నారా? ఏమైనా ఉద్యోగాలు ఇప్పించారా? ఇవన్నీ సామాన్యులు అడుగుతున్నారు బాస్. వీటికి సమాధానాలు చెప్తాడు అనుకున్నాం నిన్న మెంటల్ కృష్ణ. వీటికి ఏమీ సమాధానాలు చెప్పకుండా ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ పంజాబీ గుడియా గురించి మాట్లాడుతూ ఇంకెంతకాలం పాత చింతకాయ పచ్చడి రుద్దుదా ఉంటారు? కొత్తగా మాట్లాడండి, ఏదన్నా సమస్యల గురించి మాట్లాడండి. ప్రజా సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. మొన్న రీసెంట్గా మనం అన్ని యూట్యూబ్ ఛానల్లో చూసాము, అన్ని మీడియా ఛానల్లో చూసాము, ఇద్దరు ప్రజాప్రతినిధులు మహిళలతో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఒకరు అంటారు అరగంట టైం ఇస్తే చాలు అంటారు, ఇంకొక అతను అంటాడు అన్ని చోట్ల చేస్తారా, అన్ని పనులు చేస్తారా అంటాడు. మరి వీటి గురించి ఈ పోసాని కృష్ణమురళి ఎందుకు వచ్చి మాట్లాడలేదు అని చాలామంది ప్రజలు ఇవాళ సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తున్నారు. మరి వీటికి సమాధానం చెప్తాడనుకున్నాను, అప్పుడు రావాల్సింది. అసలు ఈయన అప్పుడు వచ్చి కనుక ప్రెస్ మీట్ పెట్టి ఏరా ఎదవల్లారా మీరు, అసలు ప్రజాప్రతినిధుల మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటే ఇవేం పాడు పనులు అని చెప్పి అతను గనక క్వశ్చన్ చేసి ఉంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గుడి కాదు, పోసాని కృష్ణమురళికే ఇవాళ గుడి కట్టించేవారు చాలామంది జనాలు. అవి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది, సీన్ రివర్స్ అయిపోతూ ఉంది మెల్లగా. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లు, సర్పంచులు ఇలా మెల్లగా ఒక్కొక్కటి విజయాన్ని సొంతం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో బలపడుతున్నారు. ఎట్లా? ఇప్పుడు వీళ్ళ టార్గెట్ సినిమా టికెట్స్ ఇవేమి కాదు. పవన్ కళ్యాణ్ని దెబ్బ కొడితే, అంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఆయన మూలాలను దెబ్బ కొట్టాలి. ఆ మూలాలు ఏంటిది? సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇప్పుడు అతనికి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ వచ్చిన డబ్బుని రేపు పార్టీ కోసం ఖర్చు పెట్టాలి. ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టాలి అంటే సినిమాలు యాక్ట్ చేయాలి. ఆ సినిమాలని దెబ్బ కొడితే రేపు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇబ్బంది పడతాడు. ఆయనకు ఫండ్స్ ఇచ్చే బాపతి, అమ్మాం బాపతిలు ఎవరు లేరు కాబట్టి సొంతంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకునే పార్టీని నడిపించాలి కాబట్టి అక్కడ దెబ్బ కొడితే రాజకీయంగా ఇబ్బంది పడతాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ను దెబ్బ కొట్టడానికి ఇదంతా జరుగుతూ ఉంటే ఇందులో నిన్న సడన్ స్టార్ ఎంట్రీ ఇచ్చి ఏదో చెప్పబోయి వాళ్ళ నవ్వుల పాలయ్యాడు. ఇవాళ జనాలు అందరూ ఈ మెంటల్ కృష్ణను చీదరించుకుంటున్నారు.
ఒక సినిమా ఇండస్ట్రీలో పుట్టి ఒక సినిమా ఇండస్ట్రీలో రచయితగా దర్శకుడిగా యాక్టర్గా ఆ సినిమా ఇండస్ట్రీ పెట్టే ఫుడ్ ద్వారా నువ్వు ఇవాళ బంగళాలు ఆస్తులు నీ పిల్లలు సంపాదన అంతా సంపాదించుకున్న మెంటల్ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడడం పక్కన పెట్టి అదే సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతూ ఉంటే ఆ సినిమా ఇండస్ట్రీకి మద్దతుగా నిలబడకపోవడం ఇచ్చిపెట్టి ఇంకా పవన్ మద్దతుగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తిట్టే కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఇతను నిజంగా మెంటల్ కృష్ణే అంటారు. అందుకే ఇవాళ సోషల్ మీడియా వేదికగా జనాలు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు, అది మీకు చెప్పాలనుకున్నాను.